నమస్తే వెల్కమ్ టు హెయిర్ క్రియేషన్స్ స్పెషల్ లైఫ్ షో ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ వల్ల మనకున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా తక్కువ ఏజ్లోనే హెయిర్ లోస్ అనే ప్రాబ్లం మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వింటూ వస్తున్నాం మరి ఈ హెయిర్ ప్రాబ్లంకి మనకున్న అలవాట్లే కారణమా లేదంటే ఇంకెలాంటి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది మేమిస్తామంటున్నారు హెయిర్ క్రియేషన్స్ వాళ్ళు మనతో పాటు టెక్నికల్ హెడ్ లక్ష్మి గారు ఉన్నారు ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు హెయిర్ ఫాల్ కి సంబంధించి చాలా మంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కారణమవుతూ ఉంటాయి కానీ చాలా మందిలో తక్కువ ఏజ్లోనే హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది వింటూ ఉన్నాం మనం దానికి ప్రధాన కారణం ఏంటంటారు మెయిన్ వచ్చి హెయిర్ ఫాల్ చెప్పాలి అంటే మెయిన్ రీజన్ వచ్చి హెయిర్ డెటరీ అండి ఓకే అంటే మన సెవెన్ జనరేషన్లో ఎవరికైనా నాన్నగారికి కానీ అంటే అమ్మ సైడ్ మావయ్యకి కానీ తాతగారికి కానీ ఎవరికైనా ఉన్నా దాన్ని కన్సిడర్ చేస్తాము అండ్ నవే డేస్ ఏంటంటే స్ట్రెస్ పొల్యూషన్ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా వేరియేషన్స్ వచ్చాయి మనం కరెక్ట్ ప్రోటీన్ ఉన్న హై రిచ్డ్ ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవట్లేదు దీనివల్ల కూడా మన హెయిర్ ఫాల్ని కన్సిడర్ చేయొచ్చు బట్ మెయిన్ రీజన్ చెప్పాలి అంటే వంశపారపర్యం అని చెప్పచ్చు అది హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ అని చెప్పచ్చు హెయిర్ ఫాల్ అనుకుంటే మనం చేసే హ్యాబిట్స్ బట్టి తీసుకునే ఫుడ్ బట్టి అండ్ స్ట్రెస్ బట్టి బయట పొల్యూషన్ బట్టి అండ్ వెదర్ చేంజెస్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు మనం కొంచెం దానికి కొంచెం ప్రొటెక్షన్ తీసుకుంటే హెయిర్ లాస్ వరకు వెళ్లకుండా చేసుకోవచ్చు ఓకే చాలామందికి ఒక ఏజ్ వరకు బాగానే ఉంటుంది లేదంటే ఆఫ్టర్ డెలివరీ అనో లేకపోతే ఇంకేదన్నా లాంగ్ రన్ లో ఉన్న మెడిసిన్స్ వాడటం వల్ల కొంచెం హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా అసలు హెయిర్ లాస్ అవుతుంది దాన్ని మనం ఒక ప్రాబ్లమ్ గా కన్సిడర్ చెయ్యాలి అంటే ఎలాంటప్పుడు అనుకోవాలి అంటే ఇప్పుడు జెంట్స్లో చూసుకుంటే మనకి సెవెన్ స్టేజెస్ వరకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి లేడీస్లో అయితే త్రీ స్టేజెస్లో ఉంటుంది అంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే డైలీ మనకి కొంబు చేసేటప్పుడు కానీ పైన కానీ హెడ్ బాత్ చేసేటప్పుడు అనేది హెయిర్ ఫాల్ అనేది కామన్గా కనిపిస్తుంటుంది అది చాలా టూ త్రీ హెయిర్స్ కానీ నెంబర్ ఆఫ్ హండ్రెడ్ వరకు ఓకే కానీ ఇంకా ఎక్కువగా అవుతుంది నా హ్యాండ్ హ్యాండ్లో ఇలా చేసేటప్పుడు బంచ్ ఆఫ్ హెయిర్స్ వస్తున్నాయి అనేటప్పుడు దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి అబ్బాయిలు ఏంటంటే స్కాల్ప్ వన్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది లేదు అంటే హెయిర్ అంతా తిన్ అయిపోతూ ఉంటుంది అంటే మనకి స్కాల్ప్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాలి అమ్మాయిలు ఏంటంటే పార్టీషన్స్ చేసే ప్లేసుల్లో మనకి ఎక్కువగా హెయిర్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అంటే ఫస్ట్ హెయిర్ అనేది తిన్ అయిపోతుంది చాలా పలుచబడిపోతుంది అండ్ వాళ్ళు ఏంటంటే మెయిన్ స్ట్రైట్నింగ్ అని అండ్ మనం పార్టీషన్స్ చేయడం వల్ల కానీ లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్లో కానీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చూడొచ్చు ఓకే సో మనతో మాట్లాడడానికి మహిపాల్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో చెప్పండి మహిపాల్ రెడ్డి గారు మాట్లాడండి అవునండి చెప్పండి నేను ఉప్పు నుంచి మాట్లాడుతున్నానండి నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అండి ఓకే సార్ అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు హెయిర్ ఫాల్ బాగా ఉండేది ఓకే అంటే ముందు భాగంలోనే బాగానే కొంచెం హెయిర్ లాస్ అయినా నేను ఓకే అంటే ఇప్పుడు అంటే తల పైన కూడా పైన కూడా చుడి దగ్గర కూడా కాస్త పోయింది అంటే స్కాల్ప్ కనిపిస్తుందా సార్ పైన కనిపిస్తుందండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికైనా ఉందా నాన్న నాన్నగారికి గానీ మా నాన్న కూడా లేదు ఎవరికి లేదు నేను ఒక్కనే స్పెషల్ కొత్తగా ఎవరికీ లేదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఓకే అమ్మ సైడ్ కూడా ఎవరికీ లేదా ఎవరికి లేదు నాన్న సైడ్ ఎవరికి లేదు మా అమ్మ సైడ్ కూడా ఎవరికి లేదు ఓకే ఎక్కడి నుంచి అన్నారు మాట్లాడుతున్నాను పూణే నుంచి ఓకే ఓకే ఒకసారి సార్ అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ వెళ్ళండి అంటే మీ హెయిర్ కి ఏంటి ప్రాబ్లం అండ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది వన్స్ కన్సిడర్ చేస్తాము ఓకే అంటే హెయిర్ కి అసలు రీజన్స్ ఏంటి అనేది తెలుసుకునేక మీకు ట్రీట్మెంట్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తాం సార్ హలో ఓకేనా సార్ మీరు వన్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది వెళ్ళండి మెయిన్ అనేది కన్సల్టేషన్లోనే మనకి ప్రాబ్లమ్ ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది సార్ స్కాల్ప్ అనేది కనిపిస్తుంది అంటే కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవాలి సార్ జస్ట్ హెయిర్ పల్చబడుతుంది అనుకునేటప్పుడు మాత్రమే రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ లక్ష్మి గారు ఈ బాలిహుడ్ అనేది మగవాళ్ళల్లో అయితే మనకి తెలుస్తుంది కానీ లేడీస్ కూడా అంటారా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అంటే వాళ్ళలో కూడా ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా లేడీస్లో కూడా మనం బట్టతలా చూసాము లేదు ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అలోఫేషియా అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ అమ్మాయిలు ఏంటంటే మనం ఎక్కువగా స్ట్రైట్నింగ్ ప్రిఫర్ చేస్తాం స్ట్రైట్నింగ్ అంటే లైక్ హీట్ చేస్తున్నాం హెయిర్ని హీట్ చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ అనేది థిన్ అయిపోతుంది పల్చ మనకి తెలియదు ఫస్ట్ అది పల్చబడిపోయి తర్వాత అక్కడ నుంచి మనకి హెయిర్ అనేది ఫాల్ అవడం జరుగుతుంది అమ్మాయిలు కూడా బట్టతల అనేది కనిపిస్తుంది అండి బట్ అదేంటంటే మనం లెంత్ హెయిర్ ఉండడం వల్ల కవర్ చేసుకుంటారు చాలా మంది కనిపించకుండా కొంతమందికి ఏంటంటే ఈ ఫ్రంట్ ఏరియాలో కనిపించిపోతుంది అంటే ఫోర్ హెడ్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది బ్యాక్ సైడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కసారి కన్సిడర్ అయ్యింది అంటే బట్టతల వచ్చేస్తుంది అనేటప్పుడు కి వెళ్తే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ వరకు అవసరం లేదు రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు స్కాల్ప్ కంపల్ కనిపిస్తుంది స్కిన్ లా కనిపిస్తుంది షైనీ ఉంది అనుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ప్లాంటేషన్ అనేది అవసరం ఓకే అండి మనతో మాట్లాడడానికి కాళహస్త నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో హలో లక్ష్మి గారు చెప్పండి నమస్తే లక్ష్మి గారు చెప్పండి లక్ష్మి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి కాల్ కట్ అయిపోతుంది మీ ప్రాబ్లమ్ ఏంటో కరెక్ట్ గా చెప్పండి నమస్తే చెప్పండి మా పాపకి ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్ ఓకే అవునండి కాకపోతే రోజుల నుంచి హెయిర్స్ అంతా లాస్ అయిందండి అంటే హెయిర్ ఫాల్ అవుతూనే ఉందండి అవునండి అంటే చాలా ఉన్నాయి పల్స్ ఏం చేయమంటారు మేడం మీరు దగ్గర నుంచి అండి కాల్ చేస్తున్నారు చాలా ఓకే చూడండి పాప చాలా చిన్నది కాబట్టి వన్స్ తనకి డైరెక్ట్గా చూడాల్సి ఉంటుందండి చిన్న వాళ్ళకంటే ట్రీట్మెంట్ అంతే ప్రిఫర్ చేయొద్దు అంటే అసలు హెయిర్ ఏ స్టేజ్లో ఉంది అనేది చూడాలి అంటే పల్చబడిందా లేకపోతే ఇంకేమైనా హెల్త్ ఇష్యూ వల్ల ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది వన్స్ చెక్ చేసాక కానీ చిన్న అమ్మాయి కాబట్టి ట్రీట్మెంట్ అయితే ప్రిఫర్ చేయమండి జస్ట్ మెడిసిన్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారు బట్ వన్స్ పాపని చెక్ చేస్తే కానీ చెప్పలేమండి మేడం వాళ్ళ వాళ్ళ డాడీకి కాకపోతేనత్కి అలానే ఉన్నాయి మేడం అంటే వాళ్ళకి కూడా చిన్నప్పుడు అంటే వాళ్ళ మేనత్తకి చిన్నప్పటి నుంచి ఏదైనా హెయిర్ ప్రాబ్లం ఉందా సేమ్ అలానే ఉందండి ఎక్కడ చూపిలేదు అలానే ఉంది మా అమ్మాయికి కూడా అలానే ఉందండి వన్స్ అంటే మీరు కన్సల్టేషన్ అనేది చేయండి అండి హైదరాబాద్ మీకు దగ్గర అవుతుంది కాబట్టి వన్స్ కన్సల్టేషన్ అయితే అసలు ఏంటి ప్రాబ్లమ్ ఎందువల్ల అవుతుంది ఇది హెరిడేటరీ ఇష్యూ వల్లే వస్తుంది మీకు ఇక్కడ మనకి ఏంటంటే ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు పాపకి ఇన్ ఫ్యూచర్ లో హెయిర్ అనేది బాగా వస్తుందండి బాగా చుండ్రు అనేది వచ్చేస్తుందండి అమ్మాయికి హెయిర్ కూడా బ్లాక్ గా లేదు ఓకే హె హెయిర్ బ్లాక్గా లేదు అంటే అది హార్మోన్ అండ్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల అవుతుందండి దానికంటే మన దగ్గర ట్రీట్మెంట్స్ ఏం లేవు జస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది బాగా తిన్ అయిపోతుంది అనేటప్పుడు మనం ఏమైనా చేయొచ్చు బట్ వాళ్ళని వన్స్ కన్సల్టేషన్ అయితే గానీ మనం ఏం చెప్పలేము ఓకేనండి థ్యాంక్ యూ లక్ష్మి గారు ఇప్పుడు తను అడిగినట్టుగా కొంతమంది పిల్లల్ని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చాలా పల్చగా అంటే హెయిర్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ద సేమ్ సమ్ గోల్డ్ కలర్ లో ఉన్నట్టుగా ఎందుకు ఎందువల్ల అలా వస్తుంది ఫ్యామిలీ గ్రౌండ్ లో ఎవరికన్నా లేకపోయినా కూడా కొంతమంది ఇప్పుడు తను కూడా చెప్పారు వాళ్ళ ఉంది సంథింగ్ అని అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుందండి లేదు అనుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా అంటే ఆమె డెలివరీ టైంలో కానీ పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా లేదా ఆఫ్టర్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటే బాడీ ఆర్గనైజేషన్స్లో మనకి ఎలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో హెయిర్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బట్ అది ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది వన్స్ కన్సల్టేషన్ అనేది అవ్వాలి వితౌట్ కన్సల్టేషన్ అనేది మనం ఏమీ చెప్పలేమండి కలర్ అంటారా కలర్ అనేది అది హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ అండి అంటే మనకి కరెక్ట్ అంత ప్రోటీన్స్ కానీ ఏమైనా కరెక్ట్గా లేనేటప్పుడు కలర్స్ అనేవి వేరియేషన్ అనేది వస్తుంది ఇప్పుడు చాలామందికి ఫిఫ్టీ ఇయర్స్ అయిన వైట్ హెయిర్ రాదు కొంతమందికి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కూడా వస్తుంది నాకు తెలిసి మా బావగారు కూడా ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఆయనకి ఇప్పటికీ కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కడా లేదు కానీ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ క్లయింట్స్ని చూస్తున్నాను వాళ్ళ వైట్ హెయిర్ వస్తుంది బట్ అది మన బాడీ బట్టి కొంతమందికి చేంజెస్ అనేది కనిపిస్తుంటుంది ఓకే సో ఎక్కువ మంది కూడా ఏదన్నా చిన్న అప్పుడు త్వరగా ఊరికే కట్ చేయించడం లేదంటే వాళ్ళకి గుండు కొట్టిస్తుంటే కొంచెం తిక్ వస్తాయని అంటుంటారు కదా అది నిజమేనంటారా అంటే ఇప్పుడు చూడండి మనకి బ్లేడ్ పడితే థిక్ అవుతుంది అండ్ థిన్ అవుతుంది అని అంటూ ఉంటారు బట్ అది ఎంతవరకు నిజమనేది వాళ్ళ బాడీ క్యాచ్ చేసే కెపాసిటీ బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ నా హెయిర్ అయితే అసలు పెరగనే పెరుగు నేను ఎంత కట్ చేస్తే నా హెయిర్ పెరగదు కానీ కొంతమందికి అంటే జస్ట్ ఇంత లెవెల్ కట్ చేస్తే బ్రాడ్గా పెరుగుతుంది లెంత్ పెరుగుతుంది అంటారు బట్ అది కొంతమంది బాడీ ఎలా అయితే ఎక్సెప్ట్ చేస్తుంది వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి కూడా హెయిర్ అనేది ఉంటుందండి హెయిర్ కూడా మన బాడీలో వన్ ఆఫ్ ద పార్టే కాబట్టి మనం తిన్న ఫుడ్లో కానీ మన హ్యాబిట్స్ బట్టి కానీ మన హెల్త్ కండిషన్ బట్టి కూడా హెయిర్ అనేది ఫాల్ అవ్వడం లాస్ అవ్వడం అనేది డిపెండ్ ఉంటుంది ఓకే సో ఎక్స్టర్నల్ గా మనం యూజ్ చేసే వాటి వల్ల ఎంత వరకు లాభం ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కానీ లాస్ అవ్వకుండా ఉండడానికి కానీ మనం ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన ఫుడ్ చేంజెస్ ఏంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే మనం కంపల్సరీ ప్రోటీన్ హై రిచ్డ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం ఈవెన్ ఇమ్యూనిటీ కూడా మనకి మెయిన్ కావాలి కాబట్టి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లాస్ అండి హెయిర్ అక్కడ లేదు అంటే రూట్సే లేదు అలాంటప్పుడు నేను ఎలాంటి ఫుడ్ తిన్నా ఈవెన్ నేను ఏం చేస్తా మెడిసిన్స్ ఎంత వాడినా అక్కడ నుంచి మళ్ళీ గ్రోత్ రాదు జస్ట్ హెయిర్ పలచబడుతుంది అనేటప్పుడు మనం కొంచెం విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ ఉన్న ఫుడ్ కొంచెం తీసుకోవడం వల్ల అది చాలా లిటిల్ బిట్ అండి ఎందుకంటే మనం ఫుడ్ తింటున్నాం తీసుకుంటున్నాం తీసుకునేటప్పుడు ఏంటంటే బాడీ ఆర్గన్స్ అంతా యూజ్ చేసుకుంటాయి ఈవెన్ మన బ్లడ్లోకి వెళ్తుంది ఈవెన్ వాటర్లోకి వెళ్తుంది అన్ని విధాలుగా మన ఆర్గన్స్ అంతా యూజ్ చేసుకునేక రిమైనింగ్ అనేది హెయిర్కి వెళ్తుంది అందులో మనకి మౌస్ ప్రాపర్లీ ఈవెన్ యూటిలైజ్ అవ్వచ్చు లేకపోవచ్చు అందువల్ల మీ దగ్గర ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మాత్రమే ప్రిఫర్ చేస్తారా ఎందుకంటే కొంతమందిని నేను విను ఎక్కడ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంజెక్షన్స్ చేయించుకున్నామని చెప్తూ ఉంటారు సో అలాంటి ఏదన్నా మెడికేటెడ్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటుందో ఓన్లీ మెడిసిన్ త్రూ మనం ఇంప్రూవైజ్ చేసుకునేది నో అండి అంటే ఇప్పుడు వాళ్ళకి బట్టతల వచ్చేసింది అంటే అక్కడ రూట్స్ లేదు అలాంటప్పుడు నేను ఏం చేసినా నో అక్కడ యూజ్ అనేది ఉండదు కదా ఇంజెక్షన్స్ చేయడం వల్ల ఏమవుతుంది నేను ఎంత ఇంజెక్షన్స్ చేసినా ఈవెన్ పిఆర్పి చేసినా రూట్స్ లేనప్పుడు నేను ఎంత చేసినా అక్కడ నో యూజ్ అలాంటప్పుడు అక్కడ కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి భయపడుతున్నాను చాలా మంది అంటారు ఇదేం పెద్ద సర్జరీ కాదండి జస్ట్ మీ హెయిర్ మీకు తీసి పెడతాము అంటే ఎక్కడెక్కడైతే మనకి స్కాల్ప్ కనిపిస్తుంది అంటే షైనీ స్కిన్ ఎక్కడైతే కనిపిస్తుంది అనేటప్పుడు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మనం ఎంత ఇక్కడ ఏం లేనప్పుడు నేను ఎంత ఇక్కడ ఈ వాటర్ వేసినా ఏం వేసినా ఏం రిజల్ట్ అనేది ఉండదు కదా అక్కడ రూట్స్ లేవు రూట్స్ లేనేటప్పుడు మనం ట్రీట్మెంట్ ఏం చేస్తే ఏంటి అండి యూజ్ అలాంటప్పుడు రూట్స్ ఉన్నాయి అంటే థిన్ అయిపోతుంది హెయిర్ థిన్ అయింది బేబీ హెయిర్ ఎక్కువగా ఉంది అనుకునేటప్పుడు మనం రెగ్యులర్ ట్రీట్మెంట్స్ కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ చేసేటప్పుడు అక్కడ గ్రోత్ అనేది కనిపిస్తుంది అదే రిజ గ్రోతే లేదు రూట్స్ లేదే లేదు అనేటప్పుడు కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేపించుకోవాలి ఓకే సో భువనేశ్వర నుంచి రాధా గారు కాల్ చేస్తున్నారు హలో అండి రాధా గారు మేడం చెప్పండి రాధా గారు మాట్లాడండి చెప్ప సరే మేడం గారు నమస్తే రాధా గారు చెప్పండి మేడం గారు మా హెడ్ చెప్ మేడం గారు చెప్పండి చెప్పండి వినిపిస్తుంది హెడ్ అంటే హెయిర్ జెంట్స్ కి ఎలా ఉన్నట్టే ఉంటది మేడం గారు నాది ఓకే అంటే నాకు జుట్టు కి ఎలా ఉంటదో వరకు అలాగే ఉంటది ఎక్కువ ఉండదు ఫుల్ ఉండదు అనమాట ఓకే కానీ ఇప్పుడు జుట్టు రాకపోతే రాకపోయితే మన చుండ్రు ఉంటది ఎన్నో వాడాను కానీ అసలు చుండ్రు కంట్రోల్ అవ్వట్లేదు ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైండ్రఫ్ ఫ్రీ అనేది తీసుకోవాలండి అంటే మీకు డైండ్రఫ్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి మనకి అంటే అది ఎందువల్ల వస్తుంది ఫంగస్ వల్ల వస్తుందా ఏంటి అసలు డైండ్రఫ్లో వేరియేషన్స్ ఉంటాయి కదా అసలు మీకు ఎందువల్ల డైండ్రఫ్ అయింది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయాలండి టెస్ట్ చేసాక మీకు డైండ్రఫ్ ఫ్రీ తీసుకోండి అంటే డైండ్రఫ్ థెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది అది తీసుకునేక అది స్కాల్ప్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటేనే మనకి రూట్స్ అనేవి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి హలో రైట్ అండి కాల్ కట్ నెక్స్ట్ చందు గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో నమస్తే అండి చెప్పండి చందు గారు అది హెయిర్ ఫాల్ గురించి అడుగుదామని చెప్పండి అడగండి నమస్తే చందు గారు చెప్పండి ఆ నమస్తే అండి నా ఏజ్ 35 ఉంటుంది ఓకే ఆ ఒక 2 3 ఇయర్స్ నుండి బాగా హెయిర్ పంచబడి హెయిర్ ఫాల్ అవుతుంది ఓకే అంటే స్కాల్ప్ కనిపిస్తుందా సార్ ఏంటిదండి స్కాల్ప్ అనేది ఏమైనా అంటే బట్టతల లాగా ఏమైనా కనిపిస్తుందా మీకు అంటే అంత ఏం లేదండి లైట్ గా కనబడుతుంది అంటే హెయిర్ టాప్ బాగా పల్సబడ్డది చూడండి చందు గారు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మన ఇక్కడ మహిబాద్ అండి సారీ ఎక్కడండి మహబూబాబాద్ 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 ఓకే 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 చూడండి చందు గారు వన్స్ మనకి హెయిర్ థిన్ అవుతుంది అనుకునేటప్పుడు మీకు నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది లేదు కాల్పు కనిపిస్తుంది అంటే బట్టతల లాగా వస్తుంది అనుకునేటప్పుడు మన జెంట్స్లో సెవెన్ స్టేజెస్ వరకు ఉంటాయి ఆల్రెడీ నేను వన్స్ చెప్పాను అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి మీకు ఏ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుంది అనేది వన్స్ కన్సల్టేషన్ అనేది తెలుస్తుంది సార్ మీరు వన్స్ డైరెక్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి లేదా డైరెక్ట్ కన్సల్టేషన్కి వెళ్ళండి వన్స్ హెయిర్ ఎనాలసిస్ చేస్తారు చేసి మీకు ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చెప్తారు ఓకే సార్ రైట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సో ఇప్పుడు ఉన్నట్టుగా కాలరు మనకి ఏదైనా ప్యాచ్ వర్క్ లాగా ఒక పార్టీషన్ మొత్తం అంతా వెళ్తుంది అనుకున్నప్పుడు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అవునండి కానీ అక్కడక్కడ హెయిర్ ఫాల్ అయినప్పుడు మనకి అంటే పల్చ పల్చగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక థిక్నెస్ అనేది లేకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మీకు ఎలా సాధ్యం అవుతుంది అసలు ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా అసలు పల్చగా ఉంది అంటే అక్కడ రూట్స్ ఉన్నాయని అర్థం కదా జస్ట్ మనకి చూడడానికి అక్కడ ఏంటంటే హెయిర్ ఉంది బట్ రూట్స్ అనేవి కొంచెం తిన్ అవుతున్నాయి పల్చబడుతుంది అంటే లాస్ అవ్వడానికి అది కరెక్ట్ గా ఇప్పుడు ఉంది అంటే మన తను ఫస్ట్ టు సెకండ్ స్టేజ్ బిట్వీన్ ఉన్నారనమాట అలాంటప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అంటే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్స్ కానీ ఇలా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి అంటే వాళ్ళకి ఏ హెయిర్ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుంది ఏంటి అని వన్స్ కన్సల్టేషన్ అయ్యాక వాళ్ళు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము అంటే అయ్యేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం లేదండి ఎందుకంటే అక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి రూట్స్ లేనేటప్పుడు మాత్రమే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాము అదర్వైజ్ చేయము అంటే అక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి దానికి మనం రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ కర్నూలు నుంచి సూర్యప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి సూర్యప్రసాద్ గారు అదే మేడం మాకు ఇప్పుడు చెప్పండి సార్ నమస్తే మేడం చూస్తూ మాట్లాడకండి సూర్యప్రసాద్ గారు ఈ ముందర భాగంలో వెంటకలలా ఊడిపోయినా మేడం నాకు వయసు వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉందా సార్ ఎవరికైనా మా అబ్బగారికి ఉన్నాయి అది సారీ వాళ్ళ మదర్ ఉన్నట్టు

అంటే మీరు ఇప్పుడు కొంచమే ఫాలో అయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడే మీరు కన్సల్ట్ అయ్యి మీ ట్రీట్మెంట్ ఏంటి అనేది వన్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక ట్రీట్మెంట్ వెళ్ళండి అదర్వైజ్ ఏంటంటే మనకి డోనర్ పార్ట్ సపోర్ట్ చేయలేదు అనుకోండి అప్పుడు మనం ప్యాచ్కి వెళ్ళాల్సి వస్తుంది ప్యాచ్ అనేది కొంచెం మనకి అనీజీగా ఉంటుంది కంఫర్ట్గా ఉండదు బయటికి వెళ్ళేటప్పుడు కూడా అనీజీగా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు మన చేతిలో ఉంది అంటే మనకి ట్రీట్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేసుకోండి ఇది లైఫ్ టైమ్ అయితే మీకు పర్మనెంట్ అనేది అండ్ లుకింగ్ వైజ్గా కూడా మీకు లుకింగ్ అనేది ఉంటుంది ఓకే అండి సో అనేది మాక్సిమం ఎక్కువ జెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు లేడీస్ కూడా ట్రాన్స్ప్లాంటే చేయించుకోవచ్చా అండి ఎందుకంటే మన బ్యూటీలో మెయిన్ మనం కూడా ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి మనకి హెయిర్ అండ్ ఫేస్ మెయిన్ ఇంపార్టెంట్ అదర్వైజ్ ఇంకా కొంచెం బ్లాక్ అయినా వైట్ అయినా కొంచెం అంత కేర్ చూపించాం హెయిర్లో మెయిన్ చూపిస్తాం కాబట్టి అండ్ మనకి నేను ముందుగా చెప్పాను మీకు ఈ పార్ట్ అండ్ పార్టీషన్ చేసే పార్ట్ అనేది మనకి హెయిర్ ఫాల్ కనిపిస్తుంది మనం ఏంటంటే అబ్బాయిలో చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ అంతా వన్ నెంబర్లో ట్రిమ్ చేస్తామండి అమ్మాయిల్లో ఏంటంటే ఇంత లెంతీ హెయిర్ పెరగాలంటే కొంచెం టైం టేకింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా డిపెండ్ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇంత హెయిర్ అనేది కట్ చేయకుండా వాళ్ళకి ఏ పార్ట్లో అయితే డ్యామేజ్ ఉంది ఐ మీన్ ఏ పార్ట్లో అయితే ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఏ పార్ట్ అయితే డోనర్ పార్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది అనేది చూసుకొని అక్కడ యాక్టివ్ రూట్స్ని మాత్రం కలెక్ట్ చేసుకొని ఇన్ప్లాంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే లెంత్ హెయిర్ ఉండడం వల్ల ఈవెన్ ప్లాంటేషన్ చేసుకునేక కూడా టెన్ డేస్ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినా సరే ఈ హెయిర్తో రిమైనింగ్ హెయిర్ని కవర్ చేసుకోవచ్చు అండ్ కొంచెం మెయింటెనెన్స్ అనేది అబ్బాయిలతో చూసుకుంటే అమ్మాయిలకి కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది ఉంటుంది ఎందుకంటే దీన్ని క్లీన్ చేసుకోవడంలో కానీ ఆ హెయిర్ క్లీన్ చేసుకోవడంలో కానీ కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది క్లియర్ గా చెప్పేటట్టు పాటిస్తే సరిపోతుందండి ఓకే అండి నెక్స్ట్ కొల్లాపూర్ నుంచి ప్రహ్లాద్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో ప్రహ్లాద్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి కాల్ కట్ అయిపోతుంది డైరెక్ట్ గా చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటో హలో నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి హలో ఎనపడుతుంది చెప్పండి చెప్పండి ప్రాబ్లం మేడం హెయిర్ లాస్ ఈ మధ్య ఒక త్రీ ఇయర్స్ నుంచి బాగా లాస్ అవుతున్నాయి హెయిర్ మొత్తం పూర్తిగా డామేజ్ అయిపోయినాయి మేడం ఫ్రంట్ సైడ్ మొత్తం పోయినాయి ఉందని అంటున్నాం కదా మేము ఎక్కడ కన్సల్ట్ కావాలా మీరు

మీ హైదరాబాద్ దగ్గర మేడం ఓకే సార్ అయితే ఈ రోజు సండే కదా ఫ్రీ కన్సల్టేషన్ కూడా అవుతుంది మీరు వన్స్ కన్సల్టేషన్ అవ్వండి ఈ రోజు పాసిబిలిటీ ఉంటే సెవెన్ లోపల రండి ఒకసారి ఎనాలిసిస్ చేస్తాము చేసి మీకు ట్రీట్మెంట్ ఎంత ఐడెంటిఫిల్ ఫ్రంట్ చేస్తారన్న బ్యాక్ సైడ్ సార్ ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఈ హెయిర్ ని ర్యాండమ్ మెథడ్ లో తీసుకుని ఫ్రంట్ లో మీకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంది అనుకుంటున్నారో ఆ ప్లేస్ లో ఇన్ప్లాంట్ చేయడం జరుగుతుంది సో సాధారణంగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కి ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు ఈ సర్జరీకి యాక్చువల్లీ మనం చేసేది ఎఫ్యూఈ మెథడ్ అండి టాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్ట్ని తీసుకొని ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే యాక్టివ్ ఇన్ గ్రోతింగ్ ఉన్న హెయిర్ని అనమాట మీకు డౌట్ రావచ్చు యాక్టివ్ హెయిర్ అంటే ఏంటి అని అంటే మనకి ఒక రూట్ నుంచి వన్ హెయిర్ ఉండొచ్చు టూ హెయిర్ ఉండొచ్చు త్రీ హెయిర్ ఉండొచ్చు ఇది డిపెండ్ ఉంటుంది ఫైవ్ హెయిర్ వరకు కూడా ఉంటుంది అంటే మనం ఇక్కడ తీసుకునే రూట్స్ ఏంటంటే త్రీ హెయిర్స్ నుంచి కన్సిడర్ చేస్తాము వాటిని ఇన్ తీసుకుంటాం అంటే అక్కడ నుంచి టూ హెయిర్స్ అనేది కంపల్సరీ వస్తుంది అంటే మనకి ఒక రూట్ నుంచి టూ హెయిర్స్ వచ్చేటప్పుడు మీకు చూడే చూసేటప్పుడు లుకింగ్ కానీ డెన్సిటీ కానీ అండ్ మీకు బౌన్సీగా అనేది కనిపిస్తుంది కాబట్టి మనం యాక్టివ్ హెయిర్ రీగ్రోత్ అనేది చేస్తామండి అంటే ఇన్ప్లాంట్ చేసేటప్పుడు కూడా రూట్స్ ఎంత థిక్గా ఉన్నాయి ఏంటి అక్కడ యాక్టివ్గా ఉన్నాయా లేదా అంటే ఇన్యాక్టివ్ అంటే మీకు డౌట్ రావచ్చు కదా ఇన్యాక్టివ్ అంటే అది ఇప్పుడు ఫాలో అవ్వడానికి కరెక్ట్గా ఉంది అంటే అది ఇంకా యూజ్ అవ్వదు మనం ఇన్ కేస్ అక్కడ ప్లాంటేషన్ చేసినా సరే ఈవెన్ పీఆర్పి చేసుకుంటే మేబీ కానీ ఇది యాక్టివ్ హెయిర్ని ఇన్ప్లాంట్ చేయడం వల్ల ఏంటంటే గ్రోతింగ్ అనేది బాగుంటుంది అండ్ డెన్సిటీ బాగుంటుంది ఇది ఫర్దర్గా ఊడిపోకుండా స్టేబుల్గా ఉంటుందన్నమాట ఓకే సో సాధారణంగా మనకి హైట్ ఇలాంటి వాటికి వచ్చేప్పటికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది ఒక ఏజ్ తర్వాత హైట్ పెరగటం ఆగిపోతుంది హెయిర్ కి కూడా అలాంటిది ఏవైనా ఉంటుందా ఏజ్ తో రిలేటెడ్ గా మనకి ఇంకా పెరగదు లేదు ఈ టైంలో హెయిర్ ఫాల్ అయిన తర్వాత మనకి రాదు అలాంటివి ఏవైనా ఉంటాయంటారా అలా ఏం లేదండి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈవెన్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కి వాళ్ళకి కూడా బ్యాక్ సైడ్ అనేది హెయిర్ ఉంటుంది అంటే మనం చనిపోయాక కూడా మన నెయిల్స్ అండ్ హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మరి నాకు కరెక్టే కాబట్టి అంటే మనం ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అనేది ఏజ్కి హెయి నెయిల్స్కి అనేది లిమిట్ లేదండి అది మనకి ఫాల్ అవ్వచ్చు గ్రోత్ అవ్వచ్చు ఎనీథింగ్ అవ్వచ్చు ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు నేను ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నానండి నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే నాకు ఫర్దర్గా గ్రోత్ ఉండదేమో అనుకుంటారు అదేమీ లేదండి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మినిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది మన ఎనీ క్లయింట్కి వితౌట్ బ్లడ్ రిపోర్ట్స్ అయితే ట్రీట్మెంట్స్ ఎనీ ట్రీట్మెంట్స్ అయితే చేయమండి ఈవెన్ పీఆర్పి ట్రీట్మెంట్ కావాలి అని చెప్పిన వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వన్స్ కన్సల్ట్ చేస్తాము వాళ్ళు అంతా ఓకే అనుకునేటప్పుడు ట్రీట్మెంట్స్ చే స్టార్ట్ చేస్తాం అలాంటప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ తెలుస్తుంది కాబట్టి హెయిర్ గ్రోత్ ఉంటుందా ఉండదా అసలు వాళ్ళకి ఏమైనా మెడికేషన్ అనేది సపరేట్గా ఇవ్వాలా ఏంటి అనేది కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ కూడా చేస్తాము అండ్ సిక్స్ మంత్స్ అనేది కంపల్సరీ మాతో జర్నీ చేయాలి క్లయింట్ కూడా అంటే మాతో వాళ్ళు టచ్ అప్ ఉండాలి టచ్లో ఉంటేనే వాళ్ళు అసలు హెయిర్ ఫాల్ అవుతుందా గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అసలు కొంతమంది నాకైతే చాలా లో స్లో ఉంటుంది కాబట్టి కొంతమందికి ఏంటంటే విత్ ఇన్ టూ మంత్స్లో గ్రోత్ అనేది పెరిగిపోతుంది కొంతమందికి ఫోర్ మంత్స్ అయినా సరే రిజల్ట్ అనేది కనిపించదు బట్ రూట్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం బయోపీఆర్పిస్ కానీ లేదా బూస్టర్స్ కానీ అలాంటివి ఏమైనా ఇవ్వడం వల్ల గ్రోత్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అందుకే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి అది డిపెండ్ ఉంటుంది కొంతమంది బాడీ క్యాచ్ చేసే కెపాసిటీ బట్టి కొంతమందికి త్రీ మంత్స్ అంటే టూ మంత్స్లో కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అదేంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంది హార్మోన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు క్యాచ్అప్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుని దానిపై డిపెండ్ అనేది ఉంటుందండి అంటే వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ కూడా మన న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అలాగే ఉంటుందా అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో అది రూట్ ఊడటం కానీ లేదంటే ఇది కానీ అలా ఎప్పుడైనా నో అండి ఇది కూడా నేచురల్ హెయిరే ఎందుకంటే మనం తీసి పెడుతున్నాము తీసి పెట్టేటప్పుడు ఏంటంటే అక్కడ రూట్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి ఇది ఏంటి నేచురల్ హెయిర్ గ్రోతింగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఊడడం అదే నేను సిక్స్ మంత్స్ అయితే మాతో జర్నీ చేయాలంటున్నాం కాబట్టి ఈ సిక్స్ మంత్స్ మేము చెప్పిన ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఫాలో అయితే ఉంటే మీకు లైఫ్ టైమ్ అనేది ఉంటుంది దీన్ని మీరు తర్వాత మీరు గుండు చేసుకోవచ్చు ట్రిమ్ చేసుకోవచ్చు కలరింగ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ మీ హెయిర్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత వచ్చిన హెయిర్ కూడా సేమ్ అలానే ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ లక్ష్మి గారు కాలర్స్ అంతా కూడా చాలా చక్కటి సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో వీఆర్స్ చూసారు కదా కాల్ కలవని వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సండే కాబట్టి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు దానికి సంబంధించి మీ రిపోర్ట్స్ని బట్టి ఎంత ఫీ అవుతుంది ఎంత టైంలో మీకు హెయిర్ని క్రియేషన్స్ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామనే సజెషన్స్ కూడా క్లియర్గా ఇస్తారు vidywalte hair creations special live show stay tuned to rash news